ఫ్రాక్చర్స్ కాకుండా ఇంకోటి ఏంటంటే డిస్లొకేషన్స్ అన్నది వింటూ ఉంటాను సార్. కరెక్ట్. అసలు ఈ డిస్లొకేషన్స్ అంటే ఏంటి సార్ యాక్చువల్లీ? సో డిస్లొకేషన్స్ అనేది షోల్డర్లో వన్ ఆఫ్ ది మోస్ట్ కామన్ ప్రాబ్లం అండి. సో మన బంతి పెద్దది, కప్పు చిన్నది అనమాట. దాని చుట్టూ వాషర్ ఉంటుంది, దాని సర్ఫేస్ ఏరియా పెంచడానికి. దాని చుట్టూ ఓన్లీ మసిల్ అండ్ టిష్యూ టెండన్స్ ఉంటాయి అన్నమాట. సో బలంగా దెబ్బతగలడం వల్ల అది డిస్లొకేట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది షోల్డర్కి. కొంతమందికి లాక్స్ అంటే లాక్స్ టిష్యూ ఉండడం వల్ల కూడా వాళ్ళకి రికరెంట్గా షోల్డర్ డిస్లొకేషన్స్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ఏమవుతుంది అంటే ముందు పక్క వాషర్ లాగా ఉంటుందండి, అది రిప్ ఆఫ్ అయిపోయి లాక్సిటీ అనేది రావచ్చు. దానివల్ల ఫ్రీక్వెంట్గా దానికి సపోర్ట్ లేకుండా ముందుకన్నా వెనక్కన్నా డిస్లొకేషన్ అయ్యే ప్రమాదం ఉంటుంది. సో అలా ఫస్ట్ టైం డిస్లొకేట్ అయిన వాళ్ళకి మనము ఈజీగానే మత్తుతో రీలొకేట్ చేసి ఒక 3-4 వారాలు రెస్ట్ చేయడం వల్ల ముందు టిష్యూ అనేది హీల్ అయ్యే ఛాన్స్ ఇస్తాం కాబట్టి ఫస్ట్ టైం ఏమీ ఇండికేషన్ లేదన్నమాట. సో మల్టిపుల్ టైమ్స్ 2-3 టైమ్స్ వాళ్ళకి మళ్ళీ మళ్ళీ డిస్లొకేట్ అవ్వడం వల్ల పేషెంట్ మన దగ్గర వచ్చినప్పుడు వాళ్ళకి సర్జరీ అనేది కంపల్సరీ అయిపోతుంది అన్నమాట. సో ఆ సర్జరీ మనకు యంగర్ పేషెంట్స్ అంటే 20 యంగర్ పేషెంట్స్లో మనం సర్జరీ చేసినా కూడా ఫెయిలియర్ ఛాన్సెస్ కొంచెం ఎక్కువగా ఉంటాయి అన్నమాట వాళ్ళ యాక్టివిటీ లెవెల్ వల్ల. సో మళ్ళీ 40-50, 55-60 ఇయర్స్ వాళ్ళకి 50% ఛాన్సెస్ ఉంటుంది. సో ఎనీబడి ఆ రిపేర్ మనం 55 తర్వాత 55-65-70 చేసామంటే వెరీ అన్లైక్లీ ఛాన్సెస్ ఆఫ్ డిస్లొకేషన్, ఎందుకంటే వాళ్ళ యాక్టివిటీ లెవెల్స్ అనేది తక్కువ ఉంటాయి కాబట్టి. సో ఈ సర్జరీ అనేది కీ హోల్ సర్జరీ అండి. సో మనము చిన్న హోల్స్ ద్వారానే సర్జరీ చేస్తాము, మినిమల్గా టిష్యూ కటింగ్ ఉంటుంది కాబట్టి రికవరీ ఇస్ ఫాస్టర్. కాకపోతే సర్జరీ తర్వాత మళ్ళీ సేమ్ ప్రోటోకాల్స్ ఉంటాయి అన్నమాట రికవరీ కోసం. కానీ రెస్టింగ్ సర్టన్ లెవెల్ ఉంటుంది, తర్వాత ఫిజియోథెరపీ అనేది కొంచెం టైం పడుతుంది, బట్ హీ విల్ గెట్ బ్యాక్ హిస్ ఫంక్షన్ యాజ్ నార్మల్ యాజ్ పాసిబుల్. సార్ ఇంకోటి ఏంటంటే ఇంకోటి టైర్ రొటేటర్ కఫ్ టైర్ అని వింటూ ఉంటాను సార్. కరెక్ట్. రొటేటర్ కఫ్ టైర్ అంటే ఏంటి సార్ యాక్చువల్లీ? మనకు షోల్డర్లో రొటేటర్ కఫ్ అనంటే ఒక 4 టెండన్స్ అండి, ఓ 4 మసిల్స్ కలిసి ఒక 1 టెండన్గా ఫామ్ అయి బాల్ పైన వచ్చి అటాచ్ అవుతాయి. ఒక్కొక్క టెండన్కి ఒక్కొక్క ఫంక్షన్, మీకు ముందుగానే చెప్పినట్టు ఒక టెండన్ మన చేయి సైడ్కి లేపడానికి అవకాశం ఇస్తుంది, ఒక టెండన్ మన రొటేషన్ బయటికి రొటేట్ చేయడానికి అవకాశం ఇస్తుంది, ఇంకోటి లోపలికి రొటేషన్ చేయడానికి అవకాశం ఇస్తుంది. ఈ ఫంక్షన్స్లో ఏ ఫంక్షన్ కూడా మనకు ప్రాబ్లం అయితే దాంతో మనకు టెస్ట్ చేయడంతో మనకు తెలుస్తుంది ఏ టెండన్ ఇంజరీ ఎక్కువగా ఉంది. సో ఇది మోస్ట్ కామన్ డీజనరేటివ్, అంటే వయసుతో వచ్చిన డీజనరేషన్ వల్ల కొన్ని టేర్స్ ఎక్కువగా ఉంటాయి. మనకు కింద పడినప్పుడు బోన్ విరిగి కొంచెం టెండన్ రప్చర్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ ఏరియాలో హీల్ ఎందుకు మనము వదిలేయచ్చు, అదే అతుక్కుంటుంది కదా అన్నట్టు ఉండదు అన్నమాట. ఎందుకంటే ఈ ఏరియాలో బ్లడ్ సప్లై అనేది తక్కువ, ఏ హీలింగ్ జరగాలన్నా కూడా మనకు బ్లడ్ అవసరం. ఆ బ్లడ్ ఉంటేనే మనకు అక్కడ హీలింగ్ అవుతుంది. సో ఫ్లూయిడ్ ఉండడం వల్ల, సైనోవియల్ ఫ్లూయిడ్ ఉండడం వల్ల, మన బ్లడ్ సప్లై తక్కువ ఉండడం వల్ల అది హీల్ అనేది కాదన్నమాట. సో దానివల్ల మనము సర్జరీ చేస్తేనే వాళ్ళు రికవర్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి వాళ్ళకి లక్షణాలు ఎలా ఉంటుంది సార్? రొటేటర్ వాళ్ళకి చెయ్యి పైకి లేపలేకపోవడం, లేపినా కూడా నొప్పి రావడం, లేపి పట్టుకోమన్నప్పుడు కిందికి పడిపోవడం చెయ్యి. సో ఇవన్నీ వన్ ఆఫ్ ది సింప్టమ్స్ దట్ వాళ్ళకి ఒక రొటేటర్ కఫ్ టేర్ ఉన్నట్టు తెలుస్తుంది మనకు. మోస్ట్లీ పెద్దవాళ్ళకి, మోస్ట్లీ ఎల్డర్లీ, 60 అబౌ 55-60 అబౌ వాళ్ళకి మోస్ట్ కామన్ ఉంటుంది. కొంచెం కింద పడ్డా కూడా టేర్ అయ్యే అవకాశం ఎక్కువ వాళ్ళలో ఉంటుంది కాబట్టి మోస్ట్ కామన్ వాళ్ళలో ఎక్కువ.